పొత్తుల ఎత్తులలో అతిపెద్దదైనటువంటి వైఫల్యం ఇప్పటిదాకా కనబడుతోంది ఏంటంటే, భారతీయ జనతా పార్టీ పొత్తు పెట్టుకుంది కానీ మనస్ఫూర్తిగా లేదు, జగన్తో తన సన్నిహితత్వం కొనసాగిస్తుంది అనేది తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో ఉన్నటువంటి ఆగ్రహం. వాస్తవంగా 40% ఓట్లు ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ, 1% ఓట్లు ఉన్నటువంటి బీజేపీ, అది 14 పెరిగినాయి ఉప ఎన్నికలు, లేదా ఎమ్మెల్సీ ఎలక్షన్లో 4% వరకు ఉన్నాయి వచ్చినాయి టోటల్గా. అంటే ఇక్కడ 10 అసెంబ్లీ స్థానాలు, 6 పార్లమెంటు స్థానాల్లో పోటీ చేస్తున్న బీజేపీకి 40% ఉన్నట్టు తెలుగుదేశం ఓటు ట్రాన్స్ఫర్ కావాలి. కానీ భారతీయ జనతా పార్టీకి సంబంధించి ఏదైతే మొన్న మేనిఫెస్టో అప్పుడు పట్టుకోకపోవడం, ఆ మేనిఫెస్టోలో మోడీ ఫోటో లేకపోవడం, లేదా క్రిందటిసారి చిక్కలూరుపేట సభలో నరేంద్ర మోడీ వ్యవహరించిన తీరుతో ఈ ఓట్లు ట్రాన్స్ఫర్ అవుతాయా లేదా అంటే అందుకు తగినటువంటి వేదికని ఇప్పుడు నరేంద్ర మోడీ ఏర్పాటు చేశారు. తీవ్రస్థాయిలో వైసీపీ ప్రభుత్వం మీద విరుచుకుపడడం, మద్యం మాఫియా, ఇసుక మాఫియా పని చేత కావట్లేదు, ప్రభుత్వ పాలన చేత కావట్లేదు, అభివృద్ధి కుంటుపడింది, పోలవరం చేయలేకపోయింది, ఇలాంటి తీవ్రస్థాయి విమర్శలు. అట్లాగే జగన్ వాళ్ళ నాన్న పథకమైనటువంటి సుజల స్రవంతి లాంటిదే చేయలేకపోయాడు, ఆంధ్రప్రదేశ్లో ఆలయాలకు సంబంధించి రక్షణ లేకుండా పోయింది లాంటి విమర్శలు నరేంద్ర మోడీ నేరుగా చేయటం, ఇవే వాళ్ళకి కావాల్సినటువంటి తెలుగుదేశం శ్రేణులు. ఇదే సందర్భంలో వరుసపెట్టి జరిగినటువంటి సంఘటనలు కూడా, ఏదైతే డీజీపీ బదిలీ, అట్లాగే అమ్మిరెడ్డి బదిలీ, అలాగే సంక్షేమ పథకాలకు సంబంధించి డబ్బులు రిలీజ్ కాకుండా ఉండటం, ఇవన్నిటినీ కూడా తెలుగుదేశం ఆకాంక్షిస్తుంది. అంటే ఓ పక్కన మనతో పొత్తు పెట్టుకుని ఇవన్నీ జరుగుతుంటే ఎట్లా అన్నటువంటిది. ఇప్పుడు వాళ్ళకి సాటిస్ఫై చేస్తా తీసుకున్న నిర్ణయాలతో తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఇక సంతృప్తి చెంది ఉండాలి. అదే ఇవాళ సభ ద్వారా నరేంద్ర మోడీ అనుసరించినటువంటి వ్యూహంగా కనబడుతోంది.